సంపూర్ణ సర్వే పూర్తి కావడంతో ఇనిలా 17 నుంచి గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు కొల్చారం ఎంపీడీఓ ప్రవీణ్ తెలిపారు. మొదటి రోజు ఎఫ్ఆర్సీ కమిటీ ఆధ్వర్యంలో పోతంశెట్టిపల్లి గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పొడు భూముల రైతులు సభకు హాజరు కావాలని సూచించారు. గ్రామ సభకు ఫారెస్ట్ అధికారులు, తహసీల్దార్తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరవుతారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, రైతులు హాజరై సభను విజయవంతం చేయాలని ఎంపీడీఓ ప్రవీణ్ మీటీవీతో వెల్లడించారు. కొల్చారం మండలంలో పోటు భూముల విషయంలో 15 రోజుల నుండి సర్వే వివిధ పంచాయతీ సెక్రటరీల ద్వారా జరపడం జరిగింది. ఆ సర్వేలో భాగంగా మనకు రేపటి నుండి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. అవి పోతంశెట్టిపల్లి, మొట్టమొదటిగా పోతంశెట్టిపల్లి రేపు జరగడం జరుగుతుంది గ్రామ సభ. ఆ గ్రామ సభలో ఎఫ్ఆర్సి కమిటీ మెంబర్స్ అందరూ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో, అటవీ భూములలో సాగు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు రేపటి గ్రామ సభకు రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే తర్వాత ప్రతిరోజు 15 రోజుల దాకా ఏదైతే మనం ఈ పోడు భూములలో జరిపిన వాటి గురించి చర్చించడం జరుగుతుంది. అలాగే 2005 కంటే ముందు నుండి ఎవరైతే సాగులో ఉన్నారో వారికి పట్టాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క దరఖాస్తుదారుడు ఈ సమావేశానికి, గ్రామ సభకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఇందులో ఏదైతే ఆన్లైన్లో ఉన్న పేర్లను ఫస్ట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇది అయిపోయిన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఆఫ్లైన్లో అప్లై చేసుకున్నారో వారి కూడా సర్వే చేయడం జరుగుతుందని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇట్టి విషయాన్ని సద్వినియోగపరచుకోవాలని, గ్రామ సభలకి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా, ఏదైతే పోడు భూముల దరఖాస్తులు చేసుకున్నారో వారందరూ తప్పకుండా రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఆ గ్రామ సభలో నిర్ణయం తీసుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి ప్రజాప్రతినిధులందరూ